వైసీపీ మాట్లాడితే మనం టీడీపీ పార్ట్నర్ అంటూ ఉంటారు. నా పార్ట్నర్ సిపిఎం, నా పార్ట్నర్ సిపిఐ, నా పార్ట్నర్ పిఎస్పి. ఎన్నిసార్లు ప్రూవ్ చేయాలా మీకు? పేపర్ ఉంది కదా, టీవీలు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, వేల కోట్లు ఉన్నాయి కదా అని మీ ఇష్టాన్ని కొట్టి మాట్లాడుతూ ఉంటే మేము ఊరుకుంటామా? మేము సరే, మేము అది కూడా మాట్లాడలాం. తెలంగాణలో మీకు కేసీఆర్ కి సంబంధాలు ఉన్నాయా లేదా? సంబంధాలే లేకపోతే, మీకు సంబంధాలే లేకపోతే తెలంగాణలో మీకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ రిజిస్టర్డ్ పార్టీ అని ఎందుకు పోటీ చేయట్లేదు? మీరు తెలంగాణలో 5 సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీ జనసేన పార్టీ, మేము పోటీ చేస్తున్నామే తెలంగాణలో దమ్ముగా ధైర్యంగా, మీరు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? దాన్ని బట్టి అర్థం కావట్లేదు. మీరు టీఆర్ఎస్ మీ ఒకటని చెప్పి, పైగా చంద్రశేఖరరావు గారు రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు గారికి మీ ద్వారా ఇప్పిస్తామంటున్నారు. మరి చంద్రశేఖరరావు గారిని అడుగుతా ఉన్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మీకేంటండి సంబంధం? మీకేంటండి సంబంధం ఆంధ్ర విజయవాడ సెంట్రల్ రాజకీయాలతో? ఇక్కడ ఏ అభ్యర్థి నిలబడాలి అన్నది అక్కడ కేసీఆర్ గారికి ఏంటండి సంబంధం తెలంగాణ వాళ్ళకి? అరే మమ్మల్ని బూతులు తిట్టారే మీరు, ఆంధ్ర వాళ్ళు ద్రోహులు ఉన్నారే, ఆంధ్ర వాళ్ళు దగాకోళ్ళు ఉన్నారే, మరి మీకెందుకండి ఆంధ్రప్రదేశ్ రాజకీయం? మీకు చంద్రబాబు గారు గిఫ్ట్ ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు సెంట్రల్కి వచ్చి పోటీ చేయండి టీఆర్ఎస్ తరఫున, అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోండి. కానీ అడ్డదారులు వస్తే మటుకు మేము ఊరుకులేదు.